ఓవైపున ఎవరి యాంగిల్లో వాళ్ళది, ఏది రుణమాఫీలు అయిపోయినాయి లేకపోతే కనుక ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం రుణాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటిది వైవ్ ఆఫ్ అంటే ఏంటి, రైట్ ఆఫ్ అంటే ఏంటనే. దీంట్లో ఈ పెద్దలు బడాబాబులకు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించి ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చెప్పినటువంటి లెక్క చూస్తే దీని వెనకాల ఉన్నటువంటి అసలు తంత అర్థమవుతుంది. విజయవాళ్ళ మొత్తం కట్టేస్తానన్నాడు, బ్యాంకులు కట్టించుకోవడం లేదు, బ్యాంకులు బడాబాబులకే రుణాలు అడిగినంత ఇచ్చి ఆ తర్వాత రద్దు చేస్తాయి. మోడీ వచ్చాక 6.68 లక్షల కోట్లు రద్దు చేశాడు. ఇలాంటివి చదివినప్పుడు చదువుకొని వాళ్ళే విజ్ఞానవంతుల్లాగా కనబడతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆర్బీఐ బ్యాంకుల రుణాలు రద్దు చేయడం, బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తాయి. రైట్ ఆఫ్ అనేటువంటిది వైవర్కి తేడా గమనించాలి. రైట్ ఆఫ్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఆ అకౌంట్ ఉండదు, కానీ కస్టమర్ లయబిలిటీ అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి వైవర్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లోనే కాదు, ఆ తర్వాత రికవరీ కూడా ఉండదు, అంటే శాశ్వతంగా రద్దు చేసినట్టు. అవి సాధారణంగా రైతులకు చిన్న చిన్న రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తుంటారు. ఈ రైట్ ఆఫ్ అయిన లోన్లు రికవరీ చేయడానికి డిఆర్టి, ఐబీసీ, లోక్ అదాలత్ లాంటివి ఉంటాయి. సెక్యూరిటైజేషన్ ఉన్నది, రికవరీ టైం పట్టేటుంటే బ్యాంకులు అంత సొమ్ము అవి రికవరీ అయ్యేదాకా అలా ఉంచే కన్నా 10 నుంచి 25% హెయిర్ కట్తో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి అమ్మేస్తుంటాయి, ఏఎంసీలకి. ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులు ఇట్లాంటి పనులకు వెళ్తుంటాయి. ఇక సామాన్యులకు రుణాలు ఇవ్వడానికి 190 కండిషన్లు పెట్టే బ్యాంకులు బడాబాబులకు అంత తొందరగా ఎలా ఇస్తారని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం అందరూ తెలుసుకోవాలి, మనం లోన్ తీసుకోవడానికి ఏమేమి కాగితాలు మీ స్థాయికి తగ్గట్టు ఇవ్వాలో బడాబాబులు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు కాగితాలు ఇచ్చి తీరాల్సిందే, వారికి ఏమి మినహాయింపులు ఉండవు. కాకపోతే సామాన్యులు అన్ని కాగితాలకు వాళ్లే తిరగాలి, కంపెనీల వారికి ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఉంటారు. సామాన్యులలో ఐటీ రిటర్న్స్ రెగ్యులర్గా ఫైల్ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది, ఉద్యోగస్తులు వదిలేయండి, వాళ్లకు జీతంలోనే కట్ అవుతుంది కాబట్టి ఫామ్ 16 ఇస్తారు, ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తారు. కానీ మిగతా సామాన్యులు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలంటేనే భయపడతారు లేదా ఇష్టపడరు. ఏ కాగితాలు లేకుండానే లోన్ కావాలి. రైతుకి కనీసం పట్టాదారు పాస్బుక్ అయినా ఉంటుంది. చిన్న చిన్న కిరాణా దుకాణాల వాళ్ళకు ఏమీ ఉండదు, టర్నోవర్ మాత్రం చాలా ఉందని చెప్తారు, కాగితం మీద ఏమీ కనబడదు. పెద్ద కంపెనీల విషయంలో ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి, ఆర్ఓసీలో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది, వీటికి తోడు రేటింగ్ ఉంటుంది. ఒక కంపెనీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ విషయంలో కొంత సడలింపు ఉంటుంది, కారణం వాటి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అలాగే యాక్సెసిబిలిటీ ఇండస్ట్రీస్, సారీ ఎన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, వాటి వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా ఉంటుంది. అలాగే సర్వీస్ సెక్టర్, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్ కంపెనీలు, వీటి వల్ల ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద కంపెనీలకు సెక్యూరిటీ విషయంలో కొంతమేర మినహాయింపులు ఇస్తుంటాయి ప్రభుత్వం, అది కూడా కొంతమేర మాత్రమే. ఇదివరకులాగా బ్యాలెన్స్ షీట్ జిమ్మిక్స్ చేసే కాలం చెల్లింది. క్రాస్ చెక్ విధానం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, అనుమానం వచ్చిన ప్రతి ఇన్వాయిస్ని క్రాస్ చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే విజయ్ మాల్యా మొత్తం 9,000 కోట్లు కడతానన్న బ్యాంకులు కట్టించుకోవడం లేదనేటువంటిది అసలు వాదన. వడ్డీ ఎవరు కడతారు? అలాగే అబ్స్కాండ్ అయినటువంటి వ్యక్తి కోర్టులో లొంగిపోయి ఆ తర్వాత చెల్లింపుల గురించి మాట్లాడారు. కేవలం బ్యాంకు రుణాలే కాదు, ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి. అసలు లోన్ ఎన్పిఏ ఎందుకు అవుతుంది అన్నదానికి కారణాలు చూస్తే, మార్కెట్ పడిపోయే సప్లై ఎక్కువయ్యే ఇన్వెంటరీ ఉండిపోవడం, అకాల వర్షాలు, తుఫాన్లు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తేటువంటి ఇబ్బందులు, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్, అట్లాగే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, మోడల్స్ అవుట్ ఆఫ్ డేట్ అవ్వడం వలన వంటివి, వీటిలో 3-4 నెంబర్లు చాలా సీరియస్ కేసులు. అలాగే మరికొన్ని చూస్తే రద్దు చేయడం అంటే పూర్తిగా రుణ విముక్తిని చేయడం కాదు. దీంట్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి వాటిలో ఒక తేడా ఉండేది అదే. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఆర్టీఐ ద్వారా ఎవరి లోన్లు ఎంతమేర రైట్ ఆఫ్ అయ్యాయి అని లెక్కలు తీసే పండితులు కూడా అదే ఆర్టీఐ ద్వారా ఎంత రికవరీ అయ్యిందన్నటువంటి విషయాన్ని కూడా కనుక్కోవచ్చు కదా. అంత తీరిక లేకుండా ఉండడమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. 2018-19 వరకు రికవరీ అయినటువంటి మొత్తం ఐబీసీ ద్వారా 42.5%, డిఆర్టీ ద్వారా 3.5%, అట్లాగే సర్ఫేసీ ద్వారా 14.5%, లోక్ అదాలత్ ద్వారా 5.3%. అంటే రికవరీ 65.8% ఉందన్నటువంటిది అధికారికంగా తేలినటువంటి లెక్క. ఆ మిగతాది కూడా వసూలు చేయడానికే చిట్ట చివరి ప్రయత్నం దాకా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆఫ్కి వైవ్ ఆఫ్కి తేడా తెలియకుండా జరిగేటువంటి జిమ్మిక్కులని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ పారిపోయినటువంటి వాళ్ళను కూడా పట్టుకురావడానికే ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పటికీ
కొన్ని వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఎగ్గొట్టొచ్చినోళ్ళు, ఇక్కడ బ్యాంకులు ఎగ్గొట్టొచ్చినటువంటి వాళ్ళు, ఏదో ఒక పార్టీల ప్రాపకాల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినే మళ్ళీ ఈ మీడియా ఎవరు రాయరు. ఇక్కడ తమ అభిమానించే లేదా తమ ప్రేమించేటువంటి నేతలకు సంబంధించినటువంటి రాయనోళ్ళు, అట్లాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి నిధులని స్వచ్ఛంద సంస్థల పేరుతో తీసుకొచ్చుకుని ఇక్కడ వాడుతున్నటువంటి వాళ్ళ గురించి కానీ, ఇవన్నీ రాయనటువంటి వాళ్ళు, మాట్లాడనటువంటి వాళ్ళే ఇక్కడ ఈ వ్యవహారాలను మాత్రం వివాదంలోకి తీసుకురావడానికి చూస్తుంటారన్నదే ప్రధానమైన విమర్శ.